हाई व्यूअर्स वेलकम टू मार्केट्स एट 12 ఇక మార్కెట్ డిటైల్స్ లో గనుక వెళ్ళడైతే మార్కెట్స్ ఒక పాజిటివ్ మోడ్ లో ట్రేడింగ్ ని కొనసాగించడం చూస్తున్నాము. నిఫ్టీ గనుక చూస్తే 32 పాయింట్స్ పాజిటివ్ గా 11704 వద్ద ట్రేడ్ అవుతుండగా సెన్సెక్స్ 137 పాయింట్స్ పాజిటివ్ గా 39098 వద్ద మోతోంది. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చినట్లయితే 216 పాయింట్స్ పాజిటివ్ గా 30490 వద్ద ప్రస్తుతం ట్రేడింగ్ ని కొనసాగిస్తుందని చెప్పుకోవచ్చు. ఇక మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ విషయానికి వచ్చినట్లయితే మిడ్ క్యాప్ బేస్ స్టాక్స్ లో స్టిల్ ఇంకా మిక్స్డ్ ట్రెండ్ అనేది కొనసాగుతూ వస్తోంది. మార్నింగ్ నుంచి ఇప్పటివరకు కూడా చూసుకున్నట్లయితే మిడ్ క్యాప్ బేస్ స్టాక్స్ లో ఒక మిక్స్డ్ యాక్షన్ అనేది మనం చూస్తున్నాం అనుకోవచ్చు. ఇక నిఫ్టీ టాప్ గెయినర్స్ అండ్ లూజర్స్ లో కనుక చూస్తే ఇండస్ఇండ్ బ్యాంక్ స్టిల్ ఇంకా టాప్ గెయినర్ గా లీడ్ చేస్తోంది. ఒక 2.5% వరకు అప్ మోతో జీ ఎంటర్టైన్మెంట్స్ 2.5%, ఐసిఐసిఐ బ్యాంక్ 2.32%, వేదాంత 1.80%, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ 1.5% వరకు పాజిటివ్ సైడ్ లో మూవ్ అవుతున్నాయి. అండ్ నిఫ్టీ లూజర్స్ లో గనక వెళ్తే ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ 3.76%, భారతీ ఇన్ఫ్రాటెల్ నియర్లీ 2%, ఏషియన్ పెయింట్స్ 1.35%, హిందాల్కో అండ్ హెచ్ఏఎల్ పైగా ఇక కమోడిటీస్ గనక చూస్తే గోల్డ్ 0.46% పాజిటివ్ గా 33,173, సిల్వర్ 0.42% పాజిటివ్ గా 37,249. క్రూడ్ ఆయిల్ విషయానికి వస్తే 0.71% నెగిటివ్ సైడ్ తో 3,619 వద్ద ట్రేడ్ అవుతా. నేచురల్ గ్యాస్ 0.24% నెగిటివ్ సైడ్ తో 166 వద్ద ట్రేడింగ్ ని ప్రస్తుతం కొనసాగిస్తూ వస్తోంది. బిఎస్సి మిడ్ అండ్ స్మాల్ క్యాప్ లూజర్స్ లో కనుక చూసుకుంటే మిడ్ క్యాప్ లూజర్స్ లో రిలయన్స్ ఇన్ఫ్రా టాప్ లూజర్ గా ట్రేడ్ అవుతోంది 7.5% వరకు డౌన్ సైడ్ లో. ద సేమ్ టైం రిలయన్స్ క్యాపిటల్ 3.5%, అజంతా ఫార్మా 2%, బజర్ పెయింట్స్ 1.5%, జిఎంఆర్ ఇన్ఫ్రా 1.32%, ఇమామి ఒక 1% వరకు డౌన్ సైడ్ లో ప్రస్తుతం ట్రేడింగ్ ని కొనసాగిస్తున్నాయి. ఇక బిఎస్సి స్మాల్ క్యాప్ లూజర్స్ లో కనుక చూసుకున్నట్లయితే ప్రస్తుతం జెట్ ఎయిర్వేస్ టాప్ లూజర్ లో ట్రేడ్ అవుతోంది. కంటిన్యూస్ ఒక 12 ట్రేడింగ్ సెషన్స్ తో కనుక అబ్జర్వ్ చేసుకున్నట్లయితే ఇది డౌన్ సైడ్ ట్రెండ్ కొనసాగిస్తూ ఉందని చూస్తున్నాం. 10% వరకు డౌన్ సైడ్ లో ట్రేడ్ అవుతోంది. దివాన్ హౌసింగ్ 7.5%, సేమ్ టైం అట్లాంటా 6.5%, జేబీఎఫ్ ఇండస్ట్రీస్ 4.5%, జైన్ ఇరిగేషన్ ఒక 5%, 1% బెవరేజెస్ ఒక 5% వరకు డౌన్ సైడ్ లో ట్రేడింగ్ ని కొనసాగించడం చూస్తున్నాము. మోస్ట్ యాక్టివ్ గా ట్రేడ్ అవుతున్న స్టాక్స్ లో కనుక చూసుకున్నట్లయితే బ్యాంక్స్ లో కనుక చూస్తే ఇండస్ఇండ్ బ్యాంక్, ఎస్బీఐ, హెచ్డిఎఫ్సి ఈ బ్యాంక్స్ కొంత స్ట్రాంగ్ గా ట్రేడ్ అవడం చూస్తున్నాము. ఇక రిలయన్స్ కూడా చూస్తుంటే కొంత బెటర్ గానే మూవ్ అవుతుందని చెప్పుకోవచ్చు. ఇక ఓవరాల్ గా మెచ్యూరిటీ మార్కెట్స్ పై విశ్లేషణ చేసేందుకు ట్రేడర్స్ మెయిల్స్ అండ్ కాల్స్ కన్సల్ట్ చేసేందుకు ప్రజెంట్ మన స్టూడియోలో ఉన్నారు మార్కెట్ అనలిస్ట్ శేషు గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం. హాయ్ శేషు గారు. హాయ్ అండి. ఓవరాల్ గా మార్కెట్స్ ఆ ట్రెండ్ కనుక చూసుకున్నట్టయితే ఒక ఫ్లాట్ ట్రెండ్ తో డైలీ మార్కెట్స్ స్టార్ట్ చేయడం చూసాము. అక్కడ నుండి కూడా చూసుకుంటే ఒక ఫ్యూ పాయింట్స్ కరెక్షన్ వచ్చినప్పటికీ మార్కెట్స్ ఒక అగైన్ ఒక చిన్నపాటి రికవరీ చూసాము. ప్రస్తుతం మార్కెట్స్ కనుక చూస్తే మార్జినల్లీ కొంత హయ్యర్ సైడ్ లోనే ఒక రేంజ్ బోన్ లో మార్నింగ్ నుంచి ఇప్పటివరకు చూసుకున్నట్టయితే కొంత పాజిటివ్ సైడ్ లో మార్కెట్స్ ట్రేడింగ్ ని కొనసాగిస్తూ ఉండడం చూస్తున్నాము. సెక్టర్స్ వైజ్ లో కూడా చూసుకున్నట్టయితే ఈ రోజు కొంతవరకు ఒక చిన్నపాటి బయింగ్ అనేది అన్ని సెక్టర్స్ లో కూడా కనిపిస్తోంది. సో మార్నింగ్ నుంచి ఈ మెసేజ్ వరకు మీరు మార్కెట్స్ లో ఎలాంటి యాక్షన్ చూడండి, మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు కానీ చూసుకుంటే మనకి మార్కెట్స్ చాలా వరకు ఫ్లాట్గా అనే ఉన్నాయి. చాలా వరకు కన్సాలిడేషన్లోనే మార్కెట్స్ కొనసాగుతున్నాయి. మొన్నటి రోజు చూసాము మనకి భారీగా మార్కెట్స్ పడడం చూసాము. ఈరోజు కూడా మార్కెట్స్ ఒక దశలో కొంచెం వీక్గానే ఉన్నా కూడా మళ్ళీ కొంచెం లో నుంచి ఒక మార్కెట్ రికవరీ అనేది చూస్తున్నాం. అయితే హయ్యర్ లెవెల్స్లో కూడా మార్కెట్ సస్టైన్ కాలేకపోతుంది. అంటే లో నుంచి రికవరీ వచ్చినా కూడా అట్ ద సేమ్ టైం హయ్యర్ లెవెల్స్లో మార్కెట్ సస్టైన్ కాలేకపోతుంది. నిఫ్టీ పరంగా చూసుకుంటే మనకి ఈరోజు లాభపడిన స్టాక్స్లో ఎక్కువగా కొంచెం బ్యాంక్స్ ఉన్నాయండి. అంటే ప్రధానంగా నిఫ్టీకి సపోర్ట్ చేసిన వాటిలో బ్యాంక్స్ ప్రధానంగా ఉన్నాయి. అందులో భాగంగా ఇండస్ఇండ్ బ్యాంక్ ఒకటి, ఐసిఐసిఐ బ్యాంక్ ఒకటి, రెండు కూడా ఒక విధంగా చెప్పాలంటే నిఫ్టీకి సపోర్ట్ చేస్తున్నాయి. మరోవైపు కొన్ని ఫార్మా కౌంటర్స్ లైక్ సిప్లా లాంటిది కూడా నిఫ్టీకి సపోర్ట్ చేస్తుంది. ఆ తర్వాత వీక్గా ఉన్న కౌంటర్స్లో ఇండియా బుల్స్ హౌసింగ్ అనేది చాలా వీక్గా ఉంది. ఓవరాల్గా నిఫ్టీలో టాప్ లూజర్ అంటే ఇండియా బుల్స్ హౌసింగ్. 3.5% దాకా ఇది కరెక్ట్ అయ్యి ప్రస్తుతానికి ట్రేడ్ కావడం చూస్తున్నాము. మరోవైపు ఇండెక్స్ కాకుండా, ఇండెక్స్ స్టాక్స్ కాకుండా ఎఫ్ఎండో బేస్డ్ స్టాక్స్లో కానీ చూసుకుంటే బాగా లాభపడిన స్టాక్స్లో ఎస్ఆర్ఎఫ్ ఒక 4%, శ్రీరామ్ ట్రాన్స్ ఒక 4%, ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ ఒక 3% దాకా గెయిన్స్లో ఉన్నాయి. మరోవైపు లూజర్స్ విషయం చూసుకుంటే నిన్న ఏవైతే స్టాక్స్ నష్టపోయినాయో, అంటే నిన్నని కాదు లాస్ట్ ఒక కొన్ని రోజులుగా
भारी पड़ती स्टाक्स एवते अवे मन की टाप लूजर्स लाइक जेट एयरवेज कावी बीहेचल का तरवा रिलायंस इंफ्रा का इटी इवन मार्निंग प्रोग्राम जरिए बाग पड़ना कदा इटंट स्टाक्स जोल की वेलदी चला गिट्टा ईवेन जेन इरिगेशन 5% पीसी ज्युवेलर्स अंटे इप्पुडु ई चेप्पिन लिस्ट अंता कूडा निन्न भारीगा निन्न पड़िंदि तर्वात मोन्न कूडा पड्डायि काबट्टि ई स्टाक्स की इप्पट्लो मळ्ळी रेपु एल्लुंडि एमैना पुल बैक्स र्याली रावोच्चेमो कानी बट इप्पट्लो इवि पेरिगे अवकाशालु लेवु प्लस चाला ई इप्पुडु चेप्पिन स्टाक्स लो प्रधानंगा चूसुकुंटे जेट एयरवेज कानी डीएचएफएल कानिवंडि रिलायंस क्यापिटल रिलायंस इन्फ्रा इवन्नी कूडा पेद्द इन्स्टिट्यूशन्स अंडि ओकप्पुडु पेद्द पेद्द कंपनीस ఇవన్నీ ఇప్పుడు బిజినెస్ పరంగా కంప్లీట్ గా మనకి తుడుచుకుపెట్టుకుపోయింది కంపెనీస్ పరంగా కూడా కంప్లీట్ గా మనకి వీక్ అయిపోయినాయి లైక్ ఈవెన్ పీసీ జ్యువెలర్స్ కూడా మాటకు వస్తే అది సేమ్ ఇది ఈ స్టాక్ కూడా చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తుంది కాబట్టి ఇటువంటి స్టాక్స్ లో బ్రాండ్ అంటే బ్రాండ్ ఉంది కదా అని ఆ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు ఈవెన్ ట్రేడర్స్ కూడా దాంట్లో బయింగ్ వెళ్ళొద్దని చెప్తాను ఇక ఓవరాల్ గా మార్కెట్ పరంగా గమనిస్తే మనకి రాన రోజుల్లో మార్కెట్ ఏ విధంగా ఉంటుందంటే చాలా వరకు ఇప్పుడు ఉన్న ట్రెండ్ లాగే అంటే వోలటాలిటీ ఉండొచ్చు మార్కెట్ హైయర్ లెవెల్స్ లో సస్టైన్ కాకపోవచ్చు అంటే అయితే ఈ రోజు రేపట్లో కొంచెం షార్ట్ కవరింగ్ ర్యాలీ వచ్చి కొంచెం నిఫ్టీ కొంచెం పెరగడానికి అవకాశాలు ఉన్నాయి ఈవెన్ మార్నింగ్ కూడా అనుకున్నాం ఈ పెరుగుతున్నప్పుడు వీక్ స్టాక్ ని సెల్లింగ్ చేయమంటాను ఇంకా బయింగ్ వెళ్ళాలి అనుకుంటే వెరీ ఫ్యూ స్టాక్స్ అండి పెద్దగా బయింగ్ వెళ్ళడానికి మనకు అనుకూలంగా స్టాక్స్ పెద్దగా లేవు లైక్ ఫార్మా స్టాక్స్లో కొన్ని ఒకటి రెండు మనహా ఇస్తే మిగతాన్ని కూడా విగ్గానే ఉన్నాయి సెల్లింగ్ వెళ్ళాలనుకుంటే మెజారిటీ స్టాక్స్ ఇంతకుముందు అన్నట్టుగా అన్ని స్టాక్స్ సెల్లింగ్కి అనుకూలంగా ఉన్నాయి అయితే అవి కూడా ప్రొఫెషనల్ ట్రేడర్స్ ర్యాలీస్లో మాత్రమే సెల్ చేయమని చెప్తాను పొజిషనల్ ట్రేడర్స్ సెల్ చేయాలి అంటే ప్రస్తుతం ఉన్న లెవెల్స్లో దివి ల్యాబ్స్ని ఒకటి సెల్ చేయమంటాను నేను అనుకోవడం 1550 దగ్గర ప్రస్తుతానికి ట్రేడ్ అవుతుంది ర్యాలీ వచ్చినప్పుడల్లా సెల్ చేసి 1580 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకోండి మళ్ళీ 1520 1500 కూడా ఈ స్టాక్ టెస్ట్ చేసే అవకాశం కనపడుతుంది ఓకే అండి కాల్స్ వెయిట్ చేస్తున్నారు కాల్స్ తీసుకుందాం ఫస్ట్ కాలర్ హలో హలో గుడ్ ఆఫ్టర్నూన్ మేడం యా గుడ్ ఆఫ్టర్నూన్ చైతన్య చెప్పండి మేడం నా దగ్గర రిలయన్స్ క్యాపిటల్ 300 లో ఉన్నాయి మేడం 300 యావరేజ్ లో 100 స్టాక్స్ ఉన్నాయి ఓకే అది 60 దాకా వస్తుంది సో లాస్ బుక్ చేసి ఎగ్జిట్ అయిపోవడం బెటర్ అంటారా రెండోది ఆర్బిఎల్ బ్యాంక్ అని బంధన్ బ్యాంక్ అని తీసుకుందాం అనుకుంటున్నాం మేడం ఈ టైంలో తీసుకోవచ్చు స్టాక్ ఇది లాంగ్ టర్మ్ అనుకుంటున్నారా షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ మేడం ఓకే ఓకే అండి ఫస్ట్ థింగ్ మీరు రిలయన్స్ క్యాపిటల్ అంటే మన ప్రోగ్రామ్ కానీ చూస్తూ ఉంటే రెగ్యులర్గా TV5 మనీ కానివ్వండి TV5 బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షో లాంటివి బిజినెస్ బ్రేక్ఫాస్ట్ కానివ్వండి స్మార్ట్ ఇన్వెస్టర్ ఏదైనా సరే మీరు చూస్తుంటే నేను ప్రతి ప్రోగ్రాంలో కూడా చెప్తూనే ఉన్నాను ఐ మీన్ ఈవెన్ ఇప్పుడు జస్ట్ ఫ్యూ మినిట్స్ బ్యాక్ కూడా మనం చెప్పడం జరిగిందండి మీరు ఇటువంటి స్టాక్స్లో ఎవరన్నా కొనాలి అనుకున్న వాళ్ళు కంప్లీట్గా దూరంగా ఉండమని చెప్తూనే ఉన్నాము ఇప్పుడు కూడా అదే చెప్తానండి ఈ స్టాక్స్ రిలయన్స్ క్యాపిటల్ ఏవైతే మీ దగ్గర ఉన్నాయో వాటిని మీరు ర్యాలీస్లో ఎగ్జిట్ కావడానికి ప్రయత్నం చేయండి అంతకుమించి వీటికి ఆన్సర్ ఏం లేదండి పెద్దగా పెరిగే అవకాశాలు లేవు మా మార్కెట్స్ బాగా బులిష్ అయిపోతే కొంచెం ఏదన్నా మార్కెట్లో లిక్విడిటీ బాగుండి వచ్చినప్పుడు ర్యాలీ అనేది పెద్ద ర్యాలీ ఉంటుంది అంటే ఒక 30-40% కూడా పెరగడానికి అవకాశాలు ఉంటాయి అటువంటి టైంలో మీరు ఎగ్జిట్ కాండి ప్రస్తుతానికి మీరు యావరేజ్ మాత్రం చేయకండి తర్వాత ఆర్బిఎల్ బ్యాంక్ బంధన్ బ్యాంకులో అది న్యూస్ ఉంది కాబట్టి బంధన్ బ్యాంకుని కొంచెం మీరు పక్కన పెట్టి ఆర్బిఎల్ బ్యాంక్ని మీరు ఒక ఇన్వెస్ట్మెంట్ పరంగా కొనుక్కోండి అయితే ఈరోజు కొనుక్కోవాలా అంటే ఈరోజు కాదు కొంచెం వెయిట్ చేయండి కరెక్షన్స్లో కొనుక్కోండి నేను కూడా మాన్సూన్ కొంచెం బాగలేదు మనకి ఈసారి ఆ మాన్సూన్ స్ప్రెడ్ బాగాలేదు కాబట్టి కొంచెం బ్యాంక్స్ కొంత వీక్గా ఉండొచ్చు ప్లస్ ఇంకోటి కూడా నేను అనుకుంటున్నాను ఇన్ఫ్లేషన్ ఇక్కడ నుంచి పెరగవచ్చు అండి ఇన్ని రోజులు మనం ఇన్ఫ్లేషన్ డిప్ చూసాము అయితే ఇన్ఫ్లేషన్ స్లోగా ఇక్కడ నుంచి పెరగడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి బ్యాంక్స్ కొంచెం అంత అగ్రెసివ్గా పెరగవు కాబట్టి కరెక్షన్స్లో మీరు ఆర్బిఎల్ బ్యాంక్ని ఒక ఇన్వెస్ట్మెంట్గా కొనుక్కోవచ్చు నమస్తే అండి అయితే వెయిట్ చేయండి డౌన్ అయింది 6:30 అలా వచ్చింది లేకపోతే లాస్ బుక్ చేసేయమంటారా అని షార్ట్ టర్మ్ కోసమే తీసుకున్నానండి ఫ్రెండి
ఈ స్టాక్ గురించి నేను పదే పదే చెప్తూనే ఉన్నానండి. సెల్లాన్ ర్యాలీస్ అని చాలా సందర్భాల్లో చాలాసార్లు చెప్పడం జరిగింది. ఇప్పుడు కూడా మీరు 680లో మీరు ఓకే బాగా అంటే దానికి ముందు 900కి వెళ్ళింది ఈ స్టాక్ సరే అక్కడి నుంచి బాగా పడిందని తీసుకున్నట్టున్నారు. బట్ ఓవరాల్గా ఈ స్టాక్ కానీ చూసుకుంటేనే చాలా వీక్గా ఉందండి. అటు టెక్నికల్గా వీక్గా ఉంది, ప్లస్ రీసెంట్గా ఈ స్టాక్లో స్టాక్ మీద ఒక పిటిషన్ ఏదైతే సుప్రీంకోర్టులో వచ్చిందో మళ్ళీ ఆ పిటిషన్ వేసిన వాళ్ళే మళ్ళీ దాన్ని బ్యాక్ తీసుకోవడము చూసాము. బట్ అయినా కూడా స్టాక్లో ఏమాత్రం ఆ రోజు ఒక రోజు 13% పెరిగింది. మళ్ళీ ఇమీడియట్గా స్టాక్ వీక్ అయిపోయిందండి. ఈరోజు కూడా చూసుకుంటే నిఫ్టీ పరంగా పాజిటివ్గా ఉంది, బట్ ఇది ఇంకా న్యూ లోస్కి టచ్ అవుతుంది. నేనైతే ఓవరాల్గా గ్రూప్ మీద అంత కాన్ఫిడెంట్గా లేనండి, నాకైతే అంత లేదు. అంటే మీరు షార్ట్ టర్మ్ అడుగుతున్నారు కాబట్టి షార్ట్ టర్మ్లో కూడా స్టాక్ వీక్ అయిపోయిందండి. నెక్స్ట్ 2-3 రోజుల్లో 3-4 రోజుల్లో మీకు ఏమాత్రం బౌన్స్ వస్తే, మీరు స్టాక్ బాగా పెరిగితే క్లోజర్గా మీ రేటుకు వచ్చినప్పుడు ర్యాలీస్లో ఎగ్జిట్ కాండి, లాస్ బుక్ చేసుకోమని చెప్తానండి. ఎక్కువ కాలం ఉండడం ఇందులో మంచిది కాదు. ప్లస్ ఇంకోటి నా అదేంటంటే న్యూ లోస్ని ఫామ్ చేసే అవకాశాలు ఈ స్టాక్లో కనపడుతున్నాయండి. ఒకవేళ నిఫ్టీ ఇక్కడ నుంచి ఇంకా మరింత పడితే ఇది 520 లెవెల్స్ని కూడా టెస్ట్ చేసే అవకాశం ఉంది. దానికి ముందు ఒక ర్యాలీ రావచ్చు, ఆ ర్యాలీలో మీరు ఎగ్జిట్ కాండి, ర్యాలీస్లో ఎగ్జిట్ కామని చెప్తాను. అంటే మీరు ఆల్రెడీ పొజిషన్స్ లో ఉన్నారా, తీసుకోవాలనుకుంటున్నారా? అంటే తీసుకోవాలనుకుంటున్నాను, ఇక్కడ ఇప్పుడున్న పరిస్థితుల్లో బై చేయొచ్చా? ఇప్పటి వరకు కూడా చెప్పడం జరిగింది శేషు గారు. సో ఇప్పుడు దాకా దాని గురించి చెప్పామండి, మళ్ళీ మీరు దాని గురించి అడిగారు. ఒకటి ఎందుకు పడిపోతుంది అంటే, ఫస్ట్ థింగ్ ఏంటంటే రీసెంట్గా మన ఇండియన్ మార్కెట్లో కొన్ని కంపెనీస్ పరంగా పెద్ద పెద్ద కంపెనీస్ అన్నీ కూడా వీళ్ళు స్టార్టింగ్లో కూడా చెప్పానండి మీకు, ఏవైతే ఉంటాయో పెద్ద గ్రూప్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఫైనాన్షియల్ క్రైసిస్ అనేది స్టార్ట్ అయిందండి. లైక్ రిలయన్స్ ఇన్ఫ్రా కానివ్వండి, రిలయన్స్ క్యాపిటల్ కానివ్వండి, జెట్ ఎయిర్వేస్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఏంటంటే ఆల్రెడీ జెట్ ఎయిర్వేస్ మనకి బిజినెస్సే కంప్లీట్గా క్లోజ్ అయిపోయింది. సో బాగా డెట్ బర్డన్తో ఉన్నాయి. అయితే ఇక్కడ రిలయన్స్ ఐ మీన్ ఇండియా బుల్స్కి ఏమైంది, ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్కి ఏమైంది అనేది చాలామంది అడుగుతున్నారు. యాక్చువల్గా ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ ఒకప్పుడు చూసుకుంటే ఇది 200లో ఉన్న స్టాక్ 1400 రూపాయల దాకా వెళ్ళిందండి. ఇది ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ రీసెంట్గా లిస్టెడ్ కంపెనీ. అంటే రీసెంట్గా అంటే మిగతా ఇప్పుడు హెచ్డిఎఫ్సి కానివ్వండి, తర్వాత మనకి ఎల్ఐసి లాంటివి ఎప్పటి నుంచో ఉన్న కంపెనీస్. అయితే రీసెంట్గా లిస్ట్ అయిన కంపెనీ తక్కువ టైంలో చాలా పెద్ద ఎత్తున మనకి చూసుకుంటే మార్కెట్ క్యాప్లో కానివ్వండి, బిజినెస్లో కానివ్వండి 2 పొజిషన్లో ఈరోజు ఉంది. అంటే ఇంత తక్కువ టైంలో వీళ్ళు లోన్స్ మనకి ఇవ్వడం కూడా చూస్తున్నాము. కాబట్టి ఇక్కడ ఈ ఎవరైతే అంటే మేనేజ్మెంట్ పరంగా ఎవరైతే ట్రాన్స్పరెంట్గా ఉండరో అటువంటి కంపెనీస్ అన్నీ కూడా మనం చూస్తున్నాం పనిష్మెంట్ అని అంటే పడ్డం అనేది ఎక్కువ చూస్తున్నాం. అందులో భాగంగా ఈ ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ పడుతుంది. దీనికి భాగంగా ఈ హౌసింగ్ ఫైనాన్స్కి అంత సెంటిమెంట్ బాగా లేదండి. లైక్ డిహెచ్ఎఫ్ఎల్ క్రైసిస్ ఏదైతే ఉన్నాయో దాంతో అందరూ భయపడుతున్నారు. సో దాని కారణంగా ఈ స్టాక్ పడుతుంది. ఇప్పుడు మీరు కొనుక్కోవడం అనేది కరెక్ట్ కాదండి. ఎందుకు ఇదే కొనాలని మీరు ఎందుకు అనుకుంటున్నారో నాకు తెలియదు, కాబట్టి దీనికి దూరంగా ఉండడం బెటర్ అండి. రైట్ నౌ యునైటెడ్ స్టేట్స్ అండ్ తర్వాత ఫార్మర్ స్టాక్స్ ఎంటర్ కావచ్చు ఆర్ ఎప్పుడు ఎంటర్ కావాలి దేంట్లో అండి? అండ్ వన్ థింగ్ యునైటెడ్ స్టేట్స్ రెడ్డి దగ్గర కొన్ని హోల్డ్ చేస్తున్నాం సార్, ఒక 10 షేర్స్ అట్లా హోల్డ్ చేస్తున్నాను, చాలా వరకు ప్రాఫిట్ బుక్ చేశాను. ఏంటంటే 10 షేర్స్ వస్తే 2100 తీసుకున్నాను. రెడ్డి లాబ్స్ అండి, రెడ్డి అదే డాక్టర్ రెడ్డి లాబ్స్ ఎంత రేట్ తీసుకున్నారు? యునైటెడ్ స్పిరిట్స్ ఎంతలో హోల్డ్ చేస్తున్నారు? సారీ మీ వాయిస్ బ్రేక్ అవుతోంది. 570. ఓకే, లాంగ్ టర్మ్ లోనే ఉన్నారా రెండు కూడా? యునైటెడ్ స్పిరిట్స్ మీరు హోల్డ్ చేయండి. ఇప్పుడు మీరు 570లో తీసుకున్నారు, ఇప్పుడు ప్రస్తుతానికి ఇది
5:30 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఓవరాల్ గా షార్ట్ టర్మ్ ట్రెండ్ అయితే వీక్ గానే ఉండండి. బట్ ఓవరాల్ గా ఈ స్పేస్ లో గాని చూసుకుంటే అంటే ఈ లిక్కర్ బేస్డ్ కంపెనీస్ లో మీద నేనైతే స్ట్రాంగ్ గానే ఉన్నాను. అయితే ఒకటి కొన్ని కొన్ని కూడా మనం చూస్తున్నాము. ఏవైతే కొన్ని కొన్ని స్టేట్స్ ఈ ప్రొహిబిషన్ అంటే లిక్కర్ బ్యాన్ చేయడం అనేది ఆ స్టేట్స్ కొన్ని స్టేట్స్ లో జరుగుతూ ఉంది. అది కంటిన్యూగా అన్ని స్టేట్స్ కి స్ప్రెడ్ అయితే మాత్రం కొంచెం ఈ లిక్కర్ కంపెనీస్ కొంచెం ఇబ్బంది అనండి. బట్ నేను అనుకోవడం ఓవరాల్ గా ఫ్యూచర్ లో బానే ఉండొచ్చు అనిపిస్తుంది. గ్రోత్ అనేది చాలా స్ట్రాంగ్ ఉంది కాబట్టి యునైటెడ్ స్పిరిట్స్ ని హోల్డ్ చేయండి. ప్లస్ ఇంతకు ముందుకి ఇప్పటికి చాలా మార్పులు అనేది యునైటెడ్ స్పిరిట్స్ లో రావడం కూడా చూసాము. లైక్ మేనేజ్మెంట్ పరంగా కానివ్వండి, డెట్ కన్సర్న్స్ ఇవన్నీ కూడా బాగా తగ్గిపోయినాయి. కాబట్టి ఓవర్ లాంగ్ పీరియడ్ లో యునైటెడ్ స్పిరిట్స్ బానే లాంగ్ రన్ లో యునైటెడ్ స్పిరిట్స్ బాగానే ఉండే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు రెడ్డి ల్యాబ్స్ గురించి అడిగారు. రెడ్డి ల్యాబ్స్ కొన్నారా ఆల్రెడీ? అవన్నీ నాకు హోల్డ్లో ఉంటే మీరు హోల్డ్ చేయండి, పర్లేదు. మధ్య మధ్యలో పడ్డము పెరగడం ఇవన్నీ కూడా మామూలేనండి. బట్ లాంగ్ టర్మ్కి హోల్డ్ చేయండి. అందరూ కూడా ఫార్మా మీద నెగిటివ్ ఉన్నారు, బట్ నేను అంత నెగిటివ్ అయితే లేను. అంటే ఇమీడియట్గా పెరగకపోవచ్చేమో కానీ ఫార్మా స్టాక్స్, బట్ బై అండ్ లార్జ్ స్టాక్స్ కానీ చూసుకుంటే అన్నీ కూడా ఈ మధ్య బాగా బీట్ అండ్ డౌన్ స్టాక్స్ అనమాట. ఇక్కడ నుంచి పెద్దగా డౌన్ సైడ్ ఉండకపోవచ్చు. మీరు రెడ్డి ల్యాబ్స్ని కంటిన్యూ చేసుకోండి. ఇంకా జెట్ ఎయిర్వేస్ ఆల్రెడీ జెట్ ఎయిర్వేస్ కానీ సిచ్యువేషన్ కానీ చూసుకుంటే ఇది పెన్నీ స్టాక్ అయిపోవడం అనేది ఖచ్చితంగా కనపడుతుందండి. ఎందుకంటే ఎవరు కూడా ఇప్పుడు ఇతిహాద్ కానీ డీల్స్ కానీ ఇతిహాద్ వాళ్ళు రావడము లేకపోతే వాళ్ళు కొంటాము వీళ్ళు కొంటాము ఇవన్నీ కూడా చూస్తున్నాము. ఎవరు తీసుకున్నా కూడా ఇప్పటికిప్పుడు ఈ కంపెనీని పైకి తీసుకొచ్చే అవకాశాలు లేవండి. ఎందుకంటే పెద్ద పెద్ద ఎత్తున డెట్ ఉంది. తర్వాత ఈ ఒక ఓన్లీ జెట్ ఎయిర్వేస్ అనే ఒక బ్రాండ్ తప్ప బిజినెస్ పరంగా ఏం లేదు. కంప్లీట్గా జీరో అయిపోయింది. అంటే బిజినెస్ అంటే వీళ్ళు రన్ చేయటం లేదు, ఎటువంటి బిజినెస్ అనేది ఆగిపోయింది. ఉన్న ఫ్లైట్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా మనకి ఊరికే అట్లా పక్కన పెట్టేశారు తప్ప ఏం లేదు. సో ఇటువంటి పరిస్థితుల్లో వీళ్ళు కంపెనీని వేరే వాళ్ళు టేక్ ఓవర్ చేసుకొని కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసి అక్కడ ఎంత డెట్ని తగ్గించుకొని లాభాలకు తీసుకురావడం ఇవన్నీ కూడా ఇంపాసిబుల్గా అనిపిస్తుందండి. చాలా కష్టతరము. అంటే ఓవరాల్గా ఎందుకు చాలామంది ఎందుకు జెట్ ఎయిర్వేస్ పడిపోతుంది ఏంటి ఇవన్నీ కూడా చూస్తున్నాము కాబట్టి ఇవన్నీ కూడా అయ్యే పనులు కావన్నమాట, అసాధారణ విషయాలు. కాబట్టి నా ఉద్దేశం ప్రకారం జెట్ ఎయిర్వేస్ ఏమన్నా పెరిగితే ఎవరన్నా కొన్న వాళ్ళు అమ్మేసుకోండి, అంతకు మించి ఇంక చెప్పాల్సిందేం లేదండి. కొనుక్కోనండి పిఎన్సీ ఇన్ఫ్రాటెక్. ఇన్ఫ్రా అనేది నేను చాలాసార్లు ఈ మధ్య రికమెండ్ చేశాము. మీకు అబ్జర్వ్ చేస్తే మార్కెట్ పడుతున్నా కూడా ఈ స్టాక్ అవుట్ పర్ఫామ్ చేసిన అంటే బాగా పెరుగుతూ ఉంది. మార్కెట్ పడుతూ ఒకవైపు మార్కెట్ పడుతుంది, ఈ స్టాక్ మాత్రం 207 ఆ లెవెల్లో ఉంది. మనం ఫస్ట్ టైం 140 రికమెండ్ చేశాము ఒక 6 మంత్స్ బ్యాక్. తర్వాత రీసెంట్గా 160 రికమెండ్ చేశాము. మీరు ఒక ఇన్వెస్ట్మెంట్కి పిఎన్సీ ఇన్ఫ్రాని కంటిన్యూ చేసుకోండి. ఒక అడ్వాన్స్ ఎంజిఎం అయితే కొంచెం ఇమీడియట్ రీసెంట్గా బాగా పెరిగిందండి, 210 దాకా వచ్చి మళ్ళీ అక్కడ నుంచి షార్ప్ ఫాల్ అనేది చూసాము. మళ్ళీ కొన్ని రోజులు ఇది డౌన్ ట్రెండ్లో ఉండొచ్చు, బట్ ఒక ఇన్వెస్ట్మెంట్ పరంగా కూడా అడ్వాన్స్ ఎంజిఎం కొనుక్కోమని చెప్తానండి. వెంకట్ మెయిల్ చేశారు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అండ్ హిందాల్కో ఇక్కడ నుంచి ఒక 15 డౌన్ సైడ్తో ఫ్యూచర్స్లో సెల్ చేసుకోవచ్చు అంటారా? ఓకే, ఇక్కడ సపోర్ట్ తీసుకొని కొంచెం పెరగడానికి అవకాశాలు ఉన్నాయండి. మీరు ఒక పని చేయండి, రేపేలూన్లో ఏమాత్రం రిలయన్స్ ఇండస్ట్రీస్ పెరిగితే అప్పుడు మీరు సెల్ చేయండి. ఇప్పుడు ఈ టైంలో ఏంటంటే ఓకే మార్కెట్స్ వీకేనే ఉన్నాయి, బట్ ఒక
బాగా పడిన దృష్టి ఒక షార్ట్ కవరింగ్ ర్యాలీ రావడానికి అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడైతే వద్దని చెప్తాను తర్వాత హిండాల్కో హిండాల్కోలో 10 పాయింట్స్ వస్తాయి అంటే డెఫినెట్ గా మార్కెట్ ఇక్కడి నుంచి పడితే 180 లెవెల్స్ వస్తుందని ఎందుకంటే దీనికి 192 అనేది చాలా స్ట్రాంగ్ సపోర్ట్ గా మనం చూస్తున్నాం గత చాలా సందర్భాల్లో ఇక్కడి నుంచి స్టాక్ పెరగడం చూస్తున్నాం కాబట్టి మళ్ళీ 196 అట్లా వెళ్తే సెల్ చేయండి బట్ 192 బ్రేక్ కాకపోతే తీసేసేయండి 192 లేదా 192 బ్రేక్ అయ్యి దాని బిలో వస్తే అప్పుడు కూడా మీరు సెల్ చేసుకోవచ్చు వెంకట్ రెడ్డి మెయిల్ చేశారు పేపర్ స్టాక్స్ గురించి అడుగుతున్నారు శేషగారు మీరు బుల్లిష్ గా ఉన్నారు కదా సో ఏవైనా పేపర్ స్టాక్స్ ని సజెస్ట్ చేయమని అడుగుతున్నారు ఫండమెంటల్లీ కుడున్న స్టాక్స్ ని లాంగ్ టర్మ్ కి పేపర్ స్టాక్స్ కూడా నేను బుల్లిషే కానివ్వండి పేపర్ స్టాక్స్ కూడా బాగా పెరిగిపోయినాయి ఏదైనా నేను మీకు నెక్స్ట్ ప్రోగ్రామ్లో ఒకసారి చూసి మళ్ళీ అంటే రీసెంట్గా నేను పేపర్ స్టాక్స్ అంటే ఒక ఇన్వెస్ట్మెంట్ పరంగా మీకు రికమెండ్ చేయడానికి అంత కీన్గా చూడలేదు ఒకసారి రిజల్ట్ అవన్నీ చూసుకొని మళ్ళీ నెక్స్ట్ ప్రోగ్రామ్లో రికమెండ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం నెక్స్ట్ మెయిల్ చూద్దాం రంజిత్ మెయిల్ చేశారు వియాటెక్ బాబాక్ ఒక 100 షేర్స్ని లాస్ట్ ఒక 3 ఇయర్స్గా హోల్డ్ చేస్తున్నారు 730లోగా జీసీపీఎల్ వచ్చేసి 100 షేర్స్ని 5,600 డాలర్స్ హోల్డ్ చేస్తున్నారు అండ్ నాట్కో ఫార్మా 50 షేర్స్ని $400 ఇవన్నీ కూడా డాలర్స్ రూపంలో హోల్డ్ చేస్తున్నారు సో ఇది కంటిన్యూ చేసుకోవచ్చు అంటారా ఏంటి అని అడుగుతున్నారు నాట్కో మీరు కంటిన్యూ చేయండి ఇప్పుడు యాక్చువల్గా నాట్కో మీద కూడా నేను అంత పాజిటివ్గా లేనండి యాక్చువల్గా ఈ స్టాకు నేను 900 నుంచి కూడా చాలామంది బై అని చెప్పినా కూడా నేను సెల్ అని చెప్తున్నాను రీసెంట్గా బాగా పడుతూ వచ్చింది కొంచెం ఆగింది పడ్డమైతే ఆగింది ప్రస్తుతానికి ఇంకా పెద్దగా భారీగా పడిపోయే అవకాశాలు పెద్దగా లేవు ఇమీడియట్గా ట్రెండ్ చూసుకుంటే చాలా వరకు కన్సాలేషన్లో ఉండొచ్చు బాగా పెరుగుతుందని కూడా చెప్పలేనండి తర్వాత ఇంకో స్టాక్ ఏమన్నారు నాట్కో జీసీపీఎల్ కూడా అడుగుతున్నారు వియాటెక్ బాబాక్ కొన్ని వియాటెక్ బాబాక్ మీరు లాంగ్ బ్యాక్ ఎప్పుడో కొన్నట్టున్నారండి బాగా 700 కొన్నారన్నారు ఇప్పుడు ప్రస్తుతానికి 300 దగ్గర మీకు ట్రేడ్ అవుతుంది ఓకే అండి వాటర్ మేనేజ్మెంట్లో వీళ్ళు ఉన్నారు నా ఉద్దేశం ప్రకారం ఫ్యూచర్ అయితే బాగుందండి ఈ సెక్టర్ ఈ స్టాక్కి మీరు ఇప్పుడు కొనుక్కోండి యావరేజ్ చేయండి ఈ స్టాక్ అయితే నెక్స్ట్ మెయిల్ చూద్దాం ప్రసాద్ మెయిల్ చేశారు ఎస్ బ్యాంక్ ఒక 10,000 షేర్స్ని 130లో హోల్డ్ చేస్తున్నారు ఈ లెవెల్లో యావరేజ్ ఏమైనా చేసుకోవచ్చా అని అడుగుతున్నారు కానీ యావరేజ్ పాయింట్ ఎగ్జాక్ట్గా ఇక్కడ మనం చెప్పలేమండి బట్ 130లో మీరు కొన్నారు 15 రూపాయలు పడింది దానికి యావరేజ్ చేయాలా అంటే నేను ఎగ్జాక్ట్గా చెప్పలేము దీనికి ఎందుకంటే ఇది స్టాక్లో ఏం జరుగుతుంది ఎప్పుడు ఏం న్యూస్ వస్తుంది అని చెప్పలేని పరిస్థితి ఉంది బట్ నా ఉద్దేశం ప్రకారం మీరు అదే పడుతున్నప్పుడు కొనుక్కోమని చెప్తాను కానీ ఎగ్జాక్ట్గా ఇక్కడ ఈ ప్రైస్లో ఈ క్షణంలో ఇప్పుడు యావరేజ్ చేసుకోవడమా అనేది చెప్పలేము బట్ ఇక్కడ నుంచి 112 ఆ లెవెల్ నుంచి పెద్దగా పడకపోవచ్చు అనిపిస్తుంది నెక్స్ట్ 124 దాకా టార్గెట్గా ఈ స్టాక్ పెరగవచ్చు అండి ట్రేడింగ్ పరంగా ఒక శిశుగరిక ఫైనలీ మార్కెట్ సర్చ్ అండి కనుక చూసుకున్నట్టయితే స్టడీగా మార్కెట్ సర్చ్ ఎడలతో రావడం చూస్తున్నాము సో సెకండ్ హాఫ్లో మార్కెట్స్లో ఒక చిన్నపాటి డిప్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా లేదంటే కొంతవరకు ఇదే పాజిటివ్ మూవ్ అనేది కొనసాగించే అవకాశాలు ఉన్నాయంటారా ఇదే విధంగా బ్యాంక్స్ ఇదే విధంగా ఉంటే మార్కెట్స్ కొంచెం పెరగవచ్చు అండి చాలా వరకు ఈరోజు కొంచెం పాజిటివ్గానే క్లోజ్ కావచ్చు అండి థ్యాంక్ యూ శశి గారు సో వియాస్ ఇది వాల్టీ మార్కెట్స్ అట్వల్